డిఐజీ గారు అలాగే అర్బన్ ఎస్పీ రూరల్ ఎస్పీ గారుల యొక్క ప్రెస్ మీట్ చూస్తే ప్రజాస్వామ్య వాదులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ రాజకీయ ప్రతినిధుల కంటే ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. ఎంత బరి తెగింపు అంటే సహజంగా రాజకీయ నాయకులు బరి తెగించడం అనేది చూస్తాం. ఐపీఎస్ అధికారులుగా ఉన్న ఈ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాల్సిన డిఐజీల దగ్గర నుంచి ఎస్పీల దాకా బరి తెగించి మాట్లాడతామంటే ఇంతకంటే ఇంకొకటి లేదు. మనం స్పష్టంగా మేము కూడా వీడియో వేసి చూపెట్టాం ఏ విధంగా జోగి రమేష్ అనే వ్యక్తి 25 కార్లతో ఏ విధంగా వచ్చాడు, కార్లతో ఏ విధంగా దిగారు మనుషులు. దిగటమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు పట్టుకొని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇవాళ మీడియా నిన్న ఒక పోలీస్ అధికారులు ముగ్గురు ఒక మాట అంటూ ఉన్నారు, మీడియా తప్పుడు కథనాలు వేస్తూ ఉందని చెప్పి. ఇవాళ పోలీస్ అధికారులు డిఐజీల దగ్గర నుంచి ఎస్పీల దాకా వాస్తవాల్ని వక్రీకరించే విధంగా మాట్లాడారు అనేది నిస్సందేహం. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ వీడియోనే. భూమి బ్యారియర్ అనేది ఎక్కడుంది? ఒకటోది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే మార్గంలో ఉంది, కరకట్ట మీద లేదు. చంద్రబాబు మీరే స్పష్టంగా చూశారు ఏ విధంగా పోలీసులు జోగి రమేష్తో కుమ్మక్కయ్యారనే దానికి ఈ వీడియోనే నిదర్శనం. ఎందుకంటే జోగి రమేష్ కార్ రాంగల్నే భూమి బ్యారియర్ పైకి లేచింది. మళ్ళీ అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన తర్వాత దాన్ని కిందకు దించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను పోలీసు అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఆయన నివాసం దగ్గరికి, చాలా ఆశ్చర్యం ఏంటంటే డిఐజీలు ఎస్పీలు వెళ్ళి టేపులు పట్టుకొని కొలిచినట్టు లోన ఇల్లు అంటే 200 మీటర్లు 250 మీటర్లు ఉందంట. అసలు వీళ్ళు మాట్లాడతాం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు ఉంది. వీళ్ళు పోలీసు అధికారుల రాజకీయ నాయకుల్లాగా అనిపిస్తూ ఉంది. మా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత బరి తెగించి మాట్లాడిన ఉన్నతాధికారులను మేము ఎప్పుడు చూడలే. ఇందాక మా బాబు చెప్పినట్టు మీ ఒంటి మీద చొక్కా తీసేసి మీరు కూడా ఒక రాజకీయ నాయకుడిగా వైకాపా రంగులేసుకొని వస్తే మాకేం అభ్యంతరం లేదు. మేము ఇవాళ కూడా పోలీసులకు గౌరవం ఇస్తా ఉన్నాం అంటే మీ ఒంటి మీద ఉన్న కాకికి మేము గౌరవిస్తూ ఉన్నాం, ఆ డ్రెస్కి మేము గౌరవిస్తూ ఉన్నాం. మీరు మనం మీరు